వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయన సతీమణి భారతిని ఈడీ నిందితురాలుగా చేర్చింది. భారతిని ఈడీ ఛార్జిషీట్లో చేర్చడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. భారతి సిమెంట్స్ విషయంలో జరిగిన క్విట్ ప్రోకో కేసులో వైఎస్ జగన్తో పాటు భారతిని కూడా ముద్దాయిగా పేర్కొన్నారు. ఈ మేరకు సిబిఐ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఆమె పేరును తొలిసారి ఛార్జిషీట్లోకి చేర్చారు. ఈడీ ఛార్జిషీట్ను కోర్టు విచారణకు స్వీకరిస్తే నిందితులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. జగన్పై సిబిఐ దాఖలు చేసిన 11 ఛార్జిషీట్లపై విచారణ కోసం జగన్ ఇప్పటికే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారతిపై దాఖలు చేసిన ఛార్జిషీట్ను కూడా కోర్టు స్వీకరిస్తే ఆమె కూడా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద భారతి పేరు ఛార్జిషీట్లో చేర్చారు. భారతి సిమెంట్స్ మనీ ల్యాండరింగ్పై ఈడీ దాఖలు చేసిన తాజా ఫిర్యాదును కోర్టు విచారణకు స్వీకరించి సమన్లు జారీ చేస్తే జగన్ భారతి ఇద్దరూ వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరు కావాల్సి ఉంటుంది. మరోవైపు జగన్ కంపెనీలోని అక్రమ పెట్టుబడులకు సంబంధించిన మనీ ల్యాండరింగ్ చట్టం కింద ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. సిబిఐ సమర్పించిన 11 ఛార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోని మరిన్ని అభియోగ పత్రాలు దాఖలు చేసే అవకాశం ఉందని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ అక్రమస్తుల కేసులో సిబిఐ ఇప్పటికైనా మేల్కొని భారతిపై కేసు నమోదు చేయాలని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య డిమాండ్ చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులను సంపాదించడానికి జగన్ కు ఆయుధంగా బ్రదర్ అనిల్ ఉపయోగపడ్డారని వర్ల గుర్తు చేశారు. భారతిపై ఈడీ కాకుండా సిబిఐ కూడా కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. జగన్ 84 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారంటే ఏ మేర సంపాదించారో జనం అర్థం చేసుకోవాలన్నారు. వివిధ కేసుల్లో భారతి పాత్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు కనిపించినప్పుడు సిబిఐకి ఎందుకు కనిపించడం లేదని వర్ల ప్రశ్నించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అనిల్ శాస్త్రి వైఎస్ అల్లుడయ్యాక బ్రదర్ అనిల్గా మారి కోట్లకు ఎలా పడగలెత్తారని వర్ల నిలదీశారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేసులో తన సతీమణి వైఎస్ భారతి పుద్దాయి అంటూ వచ్చిన వార్తలను చూసి షాక్ అయ్యానని జగన్ వ్యాఖ్యానించారు. తననే కాకుండా తన కుటుంబాన్ని కూడా వదలకుండా కొందరు వేధిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ లేఖలో తన కుటుంబాన్ని తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదే అంశంపై ట్విట్టర్లో ట్వీట్ చేసిన జగన్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులకు లేఖ రాశారు. న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నాకే ఛార్జిషీట్లో ఏముందనే విషయం ఎవరికైనా తెలుస్తుందని, అలాంటిది న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోకముందే ఈడీ నుంచి ఈ వార్త ఎలా తెలిసిందని జగన్ ప్రశ్నించారు. సిబిఐ విచారణలలో పేర్కొనని కంపెనీలను వ్యక్తులను ఇన్నేళ్ల తర్వాత ఛార్జిషీట్లలో ఎందుకు చేరుస్తారని అనుమానం వ్యక్తం చేశారు. 7 ఏళ్ల పాటు తనను కేసులతో వేధిస్తున్న, కోర్టుల చుట్టూ తిప్పి బాధిస్తున్న ప్రజాక్షేత్రంలో ఏనాడు వెన్నుచూపలేదని, ప్రజా సమస్యలపై పోరుబాటులో వెనుకడుగు వేయలేదని జగన్ పేర్కొన్నారు.